ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గతేడాది సంభవించిన అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలకు వాటిల్లిన నష్టాన్ని ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 2016 సెప్టెంబర్లో కురిసిన అధిక వర్షాలకు సంబంధించి పెట్టుబడి రాయితీగా 52 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల రైతులకు ఈ నిధులు అందనున్నాయి. అలాగే గతేడాది ఏర్పడిన కరువు వల్ల దెబ్బతిన్న పంటలకి గాను రెండో విడతలో శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలోని 33 మండలాల రైతులకు 19.35 కోట్లు విడుదలయ్యాయని వ్యవసాయ శాఖ ప్రత్యేక సంచాలకులు హరి జవహర్లాల్ తెలిపారు. ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ జరుగుతోందని ఆయన వివరించారు. 2016 ఖరీఫ్ డ్రౌట్కి సంబంధించి మనకి 1680 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చి రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో 1408 కోట్ల రూపాయలు అంటే 84% ఫార్మర్స్కి డిస్బర్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే 2016 ఖరీఫ్లో అడిషనల్ అమౌంట్ కింద 19.35 క్రోర్స్ శ్రీకాకుళం, ప్రకాశం అండ్ విజయనగరం జిల్లాలు, మూడు జిల్లాలకి కలిపి మనకి అమౌంట్ రిలీజ్ అయింది. ఇది కూడా డిస్బర్స్మెంట్కి మరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సిమిలర్లీ హెవీ రెయిన్స్ కింద సెప్టెంబర్లో 2016 8 జిల్లాల్లో పంట నష్టమైంది. అంటే సుమారు 52 కోట్ల రూపాయలు అమౌంట్ కూడా రిలీజ్ అయింది. దీనికి కూడా డిస్బర్స్మెంట్కి ఇంత కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.